हाय फ्रेंड्स, वेलकम बैक टू श्री क्रिएटिव एज कुकिंग वीडियोस। नेनु मी श्री। इवाल्टि वीडियोलो पातकालं पद्धतिलो पूर्णालु एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। चाला मंदिकी पूर्णं आयिल लोकी चीदिस्तू उंटुंदी कदा, अला काकुंडा पर्फेक्ट गा कुदरालंटे ए टिप्स फालो अव्वालो ई वीडियोलो चूडंडी। मुंदुगा ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు రేషన్ బియ్యం వేసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి। పప్పు నానిన తర్వాత దీన్ని గ్రైండర్ లో వేసుకొని మెత్తగా చిక్కగా రుబ్బుకోవాలి। ఇప్పుడు ఒక కుక్కర్ లో అదే కప్పుతో శనగపప్పు వేసుకొని ఉడికించుకోవాలి। 3 విజిల్స్ వరకు ఈ పప్పుని ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి। శనగపప్పును పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం పప్పు గొల్చుకున్న అదే కప్పుతో బెల్లాన్ని కాని పంచదారని కాని యాడ్ చేసుకొని పప్పుని కొద్ది నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇలా కంటిన్యూగా కలుపుతూ పప్పుని ఉడికించుకోవాలి। బెల్లం కరిగి పాపం వచ్చి కొద్దిగా కలచబడుతుందండి। మరలా ఇది చిక్కుబడిన వరకు కుక్ చేసుకోవాలి। శనగపప్పు మిశ్రమం ఈ విధంగా గట్టిపడి గరిటె నుంచి కిందకి పడకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకుందాం। కొబ్బరిలో తేమ పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్ణంలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇందులోనే కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని కలుపుకుందాం। ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। రుబ్బుకున్న మినపపిండిలో రుచికి సరిపడా salt, ఒక టేబుల్ స్పూన్ షుగర్ కాని బెల్లాన్ని కాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఈ పూర్ణం చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసుకుందాం। ఉండలు మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి। పిండి కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బూర్నాలు వేయించుకుందాం। బూరెలు వేసేటప్పుడు ఎగ్ నుంచి కూడా పూర్ణం కనిపించకుండా పూర్తిగా కవర్ అయ్యేలా జాగృతపడండి। అలాగే వేయగానే కలపకండి। కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ తో కాని నైఫ్ తో కాని ఇలా తిరగేసుకుంటే బూరలు పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి। మీడియం ఫ్లేమ్ లోనే ఎక్కువ సేపు రంగు వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి। ఇవి వేడి మీద చాలా క్రంచీగా ఉంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి। అలాగే ఎంత సేపైనా స్మూత్ గా గుల్లగానే ఉంటాయి। ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।